Hello guys, welcome to our channel. So in this video I'm going to present you so DSC paper, Telangana DSC paper. So we are going to look at methodology part. So in methodology there are 32 questions, 16 marks. Let's see, the questions are starting from 129 and 129 to 160. So there are 32 questions for 16 marks. So these are very important. Let's look at the questions, previous questions, how they are asked. So based on that, the people who are going to prepare yourself based on these questions. Let's look at the question number one. So here in this question paper, 129. Question number 129. So first question. Ravi is studying in class 9 in Hyderabad. In his final exams, he is facing difficulty in writing an essay on the tribal festival Nagoba Jatara. The most probable reason for Ravi's problem is that ఒక కాంటెక్స్ట్ ఇచ్చాడు. నైన్త్ క్లాస్ చదువుతున్న ఒక పిల్లోడు, హైదరాబాద్లో చదువుతున్న ఒక పిల్లోడు. సో ఫైనల్ ఎగ్జామ్స్లో సో ట్రైబల్ ఫెస్టివల్ నగోబా జాతర గురించి రాయమన్నప్పుడు సో ఒక ప్రాబ్లం, ఆ పిల్లవాడు ప్రాబ్లం ఫేస్ చేశాడు. ద మోస్ట్ ప్రాబుల్ రీజన్ ఫర్ దిస్ రవీస్ ప్రాబ్లం, ఏంటి అతనికి ప్రాబ్లం అంటే, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. సో హిస్ కెపాసిటీ ఇస్ ఇన్సఫిషియంట్ అండ్ నాట్ అప్ టు ద స్కూల్ స్టాండర్డ్. సో స్కూల్ స్టాండర్డ్కి లేకపోవటం వల్ల, లేకపోతే ఈజ్ ఫెమిలియర్ విత్ ద టాపిక్ బట్ అనేబుల్ టు రైట్ యాజ్ ఈజ్ పోర్ ఎట్ రైటింగ్. సో టాపిక్ తెలుసు కానీ రాసే కెపాసిటీ లేదనా, లేకపోతే ద సపోర్ట్ రిసీవ్స్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్ ఇన్ అకాడమిక్స్ ఇస్ నాట్ అడిక్వేట. సో పేరెంట్స్ సపోర్ట్ అనేది సరిగా లేకపోవటమా. తర్వాత ఈజ్ అన్ఫెమిలియర్ విత్ ద టాపిక్ అండ్ దేర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ హిస్ హోమ్ ఎన్విరాన్మెంట్ అండ్ ద గివెన్ టాస్క్. సో లెట్స్ లుక్ ఎట్ దీస్ క్వశ్చన్స్. వెన్ యూ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్. సో బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ వీ కెన్ అండర్స్టాండ్ ద క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రాక్టికల్ ఇష్యూస్ దట్ వీ కమ్ అక్రాస్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. So theory doesn't help you, but you need to understand practically. So practical issues ardham chesukovali kabatti ee deeniki answer cheyalante vaadu enduku raayalekapothunnadu anedi manaku ardham kavali. Enduku raayalekapothunnadu ante atuniki ee festival gurinchi teliyadu. ఆ ఈ సిటీలో ఉంటున్న అబ్బాయి కాబట్టి ఫెస్టివల్ గురించి అడిగినప్పుడు ఆన్సర్ చేయలేకపోయాడు. సో దర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ హిస్ హోమ్ ఎన్విరాన్మెంట్ అండ్ ద గివెన్ టాస్క్. సో అతనికి ఏదైతే తెలుస్తుందో వాటి గురించి అడిగినప్పుడు పిల్లలు ఆన్సర్ చేయగలడు. సో అందుకు ఈ క్వశ్చన్ అడిగారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 130. ద ఎఫెక్టివ్ వే ఫర్ అ టీచర్ టు కరెక్ట్ స్టూడెంట్స్ రైటింగ్. సో స్టూడెంట్స్ రైటింగ్ని కరెక్ట్ చేయటానికి ఎఫెక్ట్ వే ఏంటి? ప్రొవైడింగ్ గైడెన్స్ అండ్ టైం ఫర్ స్టూడెంట్స్ టు మేక్ దేర్ ఓన్ కరెక్షన్స్. సో స్టూడెంట్స్ రైటింగ్ని కరెక్ట్ చేయటానికి కరెక్ట్ వే అడిగాడు. ప్రొవైడింగ్ గైడెన్స్ అండ్ టైం ఫర్ స్టూడెంట్స్ టు మేక్ దేర్ ఓన్ కరెక్షన్స్. మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. సో అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఎలా వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అనేదాన్ని. ఇక్కడ చూస్తే మీరు ఆప్షన్ 1లో అండర్లైన్ ద ఎర్రర్ పార్ట్ అండ్ లీవింగ్ విదౌట్ కరెక్టింగ్, అండర్లైన్ చేసి వదిలేయాలి కరెక్ట్ చేయకుండా. సో ఇట్స్ రాంగ్. అవాయిడింగ్ ద ఎర్రర్ కరెక్షన్ ఇన్ ద స్టూడెంట్స్ రైటింగ్. సో వాళ్ళు అసలు కరెక్ట్ చేయకూడదు. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ ఫోర్త్ వన్, కరెక్టింగ్ ఎవ్రీ ఎర్రర్ ఇన్ రైటింగ్ ఆఫ్ ద స్టూడెంట్. వాళ్ళు రాసిన ప్రతి ఎర్రర్ని మనం కరెక్ట్ చేయటం. సో దట్స్ వై ఇట్స్ రాంగ్. సో ఏం చేయాలంటే, టీచర్గా వెన్ వీ గివ్ దెమ్ అ గైడెన్స్, ఆ గైడెన్స్ హెల్ప్ చేస్తుంది. ప్రొవైడింగ్ గైడెన్స్ అండ్ టైం ఫర్ స్టూడెంట్స్ టు మేక్ దేర్ ఓన్ కరెక్షన్స్. వాళ్ళకి మన కామెంట్రీ రాయటం ద్వారా, రిటర్న్ కామెంట్రీ ఇవ్వటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, దే కెన్ కరెక్ట్ దేర్ ఎర్రర్స్. సో దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ కరెక్టింగ్ రైటింగ్.
నెక్స్ట్ వన్ 131. ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ గురించి అడిగాడు. ఏ చైల్డ్ బోర్న్ ఇన్ అ పర్టిక్యులర్ లాంగ్వేజ్ కమ్యూనిటీ సపరేటెడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎట్ బర్త్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అ డిఫరెంట్ లాంగ్వేజ్ కమ్యూనిటీ, ద చైల్డ్ పిక్స్ అప్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ వేర్ షీ వాజ్ బ్రాట్ అప్ అండ్ నాట్ దట్ ఆఫ్ బయలాజికల్ పేరెంట్స్. సో ఒక పిల్లవాడు ఒక చోట పుట్టి అక్కడి నుంచి వాడు పేరెంట్స్ దగ్గర నుంచి వేరే ఊరు వెళ్ళి వేరే చోటుకు తీసుకెళ్లారు. అక్కడ ఈ లాంగ్వేజ్ కంటే, అంటే ఎక్కడైతే పుట్టాడో ఆ లోకల్ లాంగ్వేజ్ కాకుండా ఎక్కడైతే పెరుగుతున్నాడో ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. కాబట్టి వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ అని అడిగారు. సో లాంగ్వేజ్ ఫస్ట్ ఆన్సర్, లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే సో ఎప్పుడైనా ప్రజెంట్ పాస్ట్ దేని గురించి అయినా మాట్లాడగలగటాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇన్హెరిటెడ్, మనం పుట్టక వల్ల లాంగ్వేజ్ వస్తుంది అనేది సో రాదు కాబట్టి సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. వాడు పుట్టింది ఒక చోట, అక్కడ లింగ్విస్టిక్ అక్కడ లాంగ్వేజ్ వేరు, వాడు పెరిగింది వేరు, సో అక్కడ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇన్హెరిట్ అండ్ అందుకని సెకండ్ ఆప్షన్ కరెక్ట్. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ రిడెండెన్సీ, అంటే రిడెండెన్సీ లాంగ్వేజ్ అనేది దీన్ని బట్టి లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ రిడెండెన్సీ అంటే లాంగ్వేజ్లో రిడెండెన్సీ అంటే రిపీటెడ్గా వాడతాం లేకపోతే ఎక్స్ట్రా అన్నెసరీగా వాడతాం దాన్ని రిడెండెన్సీ అంటాం. లాంగ్వేజ్ ఇస్ ఆర్బిట్రరీ. సో లాంగ్వేజ్ అనేది ఒక దాన్ని ఎందుకంటే ఎలాగైనా రావచ్చు, సో దానికి ఏమి ఆ వస్తువులకి దానికి ఏమి రిలేషన్ ఉండదు వర్డ్స్కి దానికి. సో క్యాట్ని క్యాట్ అని అంటున్నాం అంటానికి దెర్ ఈజ్ నో రీజన్. సో టైగర్ టైగర్ అంటానికి దెర్ ఈజ్ నో రీజన్. దానికి ఒక వర్డ్ మనం వాడుతూ ఉన్నాం, దట్స్ వై వి ఆర్ యూజింగ్ దట్స్ లాంగ్వేజ్ ఆర్బిట్రరీ. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో పిల్లవాడు వేరే చోట పుట్టి ఇంకో చోట పెరిగి వాడు లాంగ్వేజ్ నేర్చుకున్నాడు కాబట్టి ఎక్కడైతే పెరుగుతున్నాడో ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు కాబట్టి లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్ అని మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో 132. నేమ్ ద టీచింగ్ అప్రోచ్ వేర్ స్టూడెంట్స్ ఆర్ ఎట్ ఫస్ట్ ఎక్స్పోజ్ టు కాంటెంట్ బిఫోర్ కమింగ్ టు క్లాస్ సెషన్ అండ్ దెన్ స్పెండ్ టైమ్ ఎంగేజ్డ్ మోర్ డీప్లీ విత్ ద ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్. సో ఇది న్యూ, సో ఇది యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఈ అప్రోచ్ని ఏమంటారు అని అడిగాడు. సో వేరే స్టూడెంట్ ఒక కాంటెంట్కి వాడు క్లాస్కి రాకముందే కాంటెంట్ గురించి చదువుకొని వస్తాడు లేకపోతే ఇనొస్తాడు, తర్వాత క్లాస్కి వచ్చిన తర్వాత ఐడియా గురించి ఆ కాన్సెప్ట్స్ గురించి జాగ్రత్తగా డీప్గా డిస్కస్ చేస్తాడు, అర్థం చేసుకుంటాడు. సో వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? ఈజ్ ఇట్ లెక్చర్ మెథడ్? నో. ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్? నో. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్? ఎస్. ఎందుకంటే ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే సో పిల్లవాడు ఇంటి దగ్గరే వీడియో ద్వారా లేకపోతే ఆడియో ద్వారా ఇంకేదైనా బుక్స్ చదవటం ద్వారా ముందే కాంటెంట్ తెలుసుకొని క్లాస్ రూమ్కి వస్తాడు. క్లాస్ రూమ్లో సో అందరు కలిసి కూర్చొని అక్కడ దే డిస్కస్, టీచర్తో కలిసి స్టూడెంట్స్తో కలిసి దే డిస్కస్ చేసి దిస్ కాల్డ్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అప్రోచ్. కాంటెంట్ అండ్ లాంగ్వేజ్ ఇంటిగ్రేట్ అప్రోచ్ కాదు. సో ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అప్రోచ్. సో వాళ్ళు థియరీ ఇచ్చి దాన్ని ఒక ఒక కాంటెక్స్ట్ ఇచ్చి దాన్ని ఏమంటారని అడిగారు. సో 133 కొలాబరేటివ్ టీచింగ్ సంబంధించింది ఇది, కొలాబరేటివ్ టీచింగ్. సో కొలాబరేటివ్ టీచింగ్లో ద కొలాబరేషన్ కెన్ హ్యాపెన్ బిట్వీన్ అమాంగ్ ఆర్ బిట్వీన్. సో వీటిలో ఏది కొలాబరేటివ్ టీచింగ్ సంబంధించింది? టీచర్స్ ఉంటారా కొలాబరేటివ్ టీచింగ్లో, దట్ టీచర్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ ఉంటారా, టీచర్స్ అండ్ లెర్నర్స్ ఉంటారా? అందరూ ఉంటారు. ఓకే, సో అందరూ ఉంటారు. సో దట్స్ వై ఏబిసి ఆర్ ద కరెక్ట్. దిస్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీ కన్సిడర్స్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇస్ హ్యాబిట్ ఫార్మేషన్. సో హ్యాబిట్ ఫార్మేషన్ అని, హ్యాబిట్ ఫార్మేషన్ అంటే అలవాటు ద్వారా నేర్చుకునే దాన్ని ఏ థియరీ అంటారు, ఏ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ బిహేవియరిస్ట్ లెర్నింగ్ థియరీ. సో దీన్ని జేబి వాట్సన్, సో ఈయన ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం అని కూడా అంటారు, జేబి వాట్సన్ అని ఆయన. సో ఈయన ఈ థియరీని తీసుకొచ్చాడు. ఈయనతో పాటు బిఎఫ్ స్కిన్నర్ కూడా ఇందులో ఉన్నాడు ఈ లాంగ్వేజ్ థియరీలో. సో వీళ్ళు ఏం చెప్పారంటే లాంగ్వేజ్ అనేది ఒక హ్యాబిట్గా ఫార్మేషన్ ద్వారా నేర్చుకుంటారని చెప్పారు.
తర్వాత కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ ఉంది, దీని పియాజే చెప్పాడు. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ మైండ్ ఇంపార్టెంట్ కాగ్నిటివ్ థియరీలో. సో లింగ్విస్టిక్ థియరీ అనేది సామ్స్కి చెప్పాడు. కనెక్టివిజం అండ్ లెర్నింగ్ థియరీ, సో కనెక్టివిజం అండ్ డైకన్ అని చెప్పాడు. కనెక్టివిజం అనేది ఈ కనెక్షన్ బిట్వీన్ ఆ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అనే ద్వారా, దాని ద్వారా పిల్లలు నేర్చుకుంటారని చెప్పారు. సో హ్యాబిట్ ఫార్మేషన్ ఈజ్ రిలేటెడ్ టు బిహేవియరిజం. నెక్స్ట్ వన్, 135. పిక్ ద కరెక్ట్ అబౌట్ కరెక్ట్ వన్ అబౌట్ తెలంగాణ స్టేట్ బోర్డ్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్. తెలంగాణ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ సంబంధించిన కరెక్ట్ ఏమిటని అడిగాడు. సో ఇక్కడ పెద్ద పెద్ద ఆన్సర్లు ఉన్నాయి, మీకు తక్కువ టైంలో పిక్ చేసుకోవటం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్, ద లాంగ్వేజ్ స్కిల్స్ లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద లార్జర్ కాంటెక్స్ట్ ఆఫ్ ద థీమ్స్ ఆర్ సజెస్టెడ్ ఇన్ ఎన్సిఎఫ్ 2005. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. 136. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇంటోనేషన్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇంటోనేషన్ మనకు తెలుసు, ద టోన్స్ డిఫరెంట్ టోన్స్ దట్ వీ యూస్. సో చాలా టోన్స్ మన డిఫరెంట్ మనో రైజింగ్ టోన్ ఫాలింగ్ టోన్ వాడతాం మనం. సో అవి ఆడేటప్పుడు ఏం జరిగిద్ది అనేది ద సిచ్యువేషన్. సో సిచ్యువేషన్ మనకు అర్థమవుతుందా, మీనింగ్ అర్థమవుతుందా, యాటిట్యూడ్ ఆఫ్ ద లిసనర్ అర్థమవుతుందా, సో ద రిలేషన్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద లిసనర్ అర్థమవుతుందా. సో ఇక్కడ వీ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, వీ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ద రిలేషన్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద లిసనర్ బట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద లిసనర్, సో ఆ వినేవాడు లిసనర్ యొక్క యాటిట్యూడ్ ఏంటో మన ఇంటోనేషన్ ద్వారా సో మనం అర్థం చేసుకోలేము. సో ఇక జాగ్రత్తగా అర్థం అయితేనే వాటిని ఆన్సర్ చేయగలం, వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో సైలెంట్ రీడింగ్ హెల్ప్స్ టు లెర్నర్స్. సో సైలెంట్ రీడింగ్ గురించి ఈ క్వశ్చను, సైలెంట్ రీడింగ్ హెల్ప్స్ టు లెర్నర్, సైలెంట్ రీడింగ్ హెల్ప్స్ ద లెర్నర్ టు ఏం చేస్తుంది, వాట్ డస్ ఇట్, హౌ డస్ దిస్ సైలెంట్ రీడింగ్ హెల్ప్స్ యూ సైలెంట్ రీడింగ్. సో కాన్సన్ట్రేట్ ఆన్ మీనింగ్ రాదర్ దెన్ ఆన్ ప్రొనౌన్సియేషన్. సో ఇవన్నీ కూడా రైట్ కాదు. సో ఇట్ డజంట్ హెల్ప్ యూ ఎన్హాన్స్ కాన్వర్సేషనల్ స్కిల్స్ అండ్ టోన్, నో. ఇంప్రూవ్ ద ఆర్టికులేషన్ అండ్ ఇంటోనేషన్, నో. సైలెంట్ రీడింగ్ డజంట్ హెల్ప్ దిస్. అండ్ రీడింగ్ ద టెక్స్ట్ ఫర్ ఎ షార్టర్ టైమ్ విత్ మోర్ ఫిజికల్ ఎఫర్ట్, నో. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ మీనింగ్ రాదర్ దెన్ ప్రొనౌన్సియేషన్. సో ప్రొనౌన్సియేషన్ గురించి ఏం పట్టింపు ఉండదు, కానీ మీనింగ్ని అర్థం చేసుకోవటానికి ది సైలెంట్ రీడింగ్ విల్ హెల్ప్ అస్. నెక్స్ట్, 138. ఫర్ ద స్టూడెంట్స్ స్టడీంగ్ ఇన్ మదర్ టంగ్ మీడియం, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఇంప్రూవింగ్ దర్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో లోకల్ లాంగ్వేజ్లో నేర్చుకునే పిల్లవాడికి ఈ ఫోర్ కాంటెక్స్ట్ ఇచ్చాడు, ఆ కాంటెక్స్ట్లో ఏది ప్రాబ్లం కాదు అని అడిగాడు. సో వీల్ డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. ఇంక్రీస్డ్ ఎక్స్పోజర్ టు ఇంగ్లీష్ మూవీస్ అండ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ హెల్ప్ స్టూడెంట్స్ ఇంప్రూవ్ దేర్ స్పీకింగ్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్. సో ఎక్కువ సినిమాలు చూడటం ద్వారా, న్యూస్ ఛానల్స్ చూడటం ద్వారా వాడి లాంగ్వేజ్కి ఏ ప్రాబ్లం ఉండదు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇన్కాంగ్రూటీ బిట్వీన్ ద లెటర్స్ అండ్ సౌండ్స్, సో లెటర్స్కి సౌండ్స్కి ఉన్న డిఫరెన్స్ వల్ల పిల్లవాడికి ప్రాబ్లం ఉంటుందా అంటే కాదు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ నాట్ ఏ ప్రాబ్లం అడిగాడు. సో దీనివల్ల యాక్చువల్లీ ప్రాబ్లం ఉంటుంది. సో దట్స్ వై ఇట్స్ నాట్ ద రైట్ ఆన్సర్, ప్రాబ్లం కానిది అడిగాడు. సో ఆల్ స్టూడెంట్స్ హార్డ్లీ హ్యావ్ కండసివ్ హోమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎక్వైరింగ్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంటి దగ్గర ఉండే పరిస్థితులను బట్టి వాడు స్పీకింగ్ స్కిల్స్ ఆధారపడి ఉంటాయి. సో ఇది ప్రాబ్లం, సో ఇది ఆన్సర్ కాదు. సో వెన్ దే ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దేర్ మదర్ టంగ్ ఇంటర్ఫియర్స్, సో మదర్ టంగ్ ఇంటర్ఫియర్ అవుతుంది. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. 139. పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ లాంగ్వేజ్ అక్విజిషన్. పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ లాంగ్వేజ్ అక్విజిషన్. సో లాంగ్వేజ్ అక్విజిషన్ సంబంధించి కరెక్ట్ పాయింట్ని, కరెక్ట్ స్టేట్మెంట్ తీసుకోమన్నాడు. లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ అ
Language acquisition is a natural process and happens effortlessly. So this is the correct statement. In language acquisition, first option chudandi, in language acquisition, the learners uses the language accurately without making any errors. So ఇది కరెక్ట్ కాదు. ఇన్ లాంగ్వేజ్ అక్విజిషన్ ప్రాసెస్ ద లర్నర్స్ నీడ్స్ టు స్టడీ ద రూల్స్ ఆఫ్ గ్రామర్. రూల్స్ ఆఫ్ ద గ్రామర్. సో ఇది కూడా కరెక్ట్ కాదు. లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ అ కాన్షియస్ ప్రాసెస్ అండ్ హ్యాపెన్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. కాదు. సో లర్నింగ్ వల్ల. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్ అండ్ హ్యాపెన్స్ effortlessly. So ikkada book title adigadu chudandi. So the teacher's word book by Thorndike Lodge is a guide to teachers to select and teach vocabulary. Idento telisthene manam answer cheyagalam. Next one, 141. This is the following one is not principle of language teaching, structural approach. Structural approach is sambandhinchina principle kaanidi, not a principle of structural approach. So third one is the right answer. Errors should be tolerated or overlooked so that better learning can take place. So idi kaadu. So errors tolerate cheyaru indulo. So that's why this is the right answer. So structural approach ante ento ardham chesukondi. This it is best to teach one form at a time. So form ki priority untadi kabatti vallu form gurinchi maatladtu. So structural approach. So that's why this is not the right answer. Meaning and mother tongue should be kept out when a second and a foreign language is learnt. So mother tongue ni meaning gurinchi peddaga ikkada worry avaru. ఫామ్ గురించే ప్రయారిటీ ఉంటుంది. సో ఇది కరెక్ట్ కానీ స్ట్రక్చరల్ అప్రోచ్కి సంబంధించి ఇక్కడ నాట్ ఎ ప్రిన్సిపల్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. ఫామ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు లర్న్ అండ్ నాట్ ఇట్స్ మీనింగ్. సో ఇది స్ట్రక్చరల్ అప్రోచ్కి సంబంధించింది. సో నాట్ సో యాజ్ ఫర్ ద ఆన్సర్ యాజ్ ఫర్ ద ఆన్సర్ ఈస్ కన్సర్న్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఎర్రర్ షుడ్ బి టాలరేటెడ్ ఆర్ ఓవర్ లుక్ సో దట్ బెటర్ లర్నింగ్ కెన్ టేక్ ప్లేస్. So 142. In the Telangana State Board's communicative summative assessment of class 10 under the creative expression or domain, the following discourse is not included in the list of major discourses. So ఏవి టెక్స్ట్ బుక్లో మేజర్ డిస్కోర్సెస్ అన్నాడు. సో నాట్ అ మేజర్ డిస్కోర్స్ అని అడిగాడు. సో దట్స్ వై ప్రొఫైల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next one, 143. According to Stephen Krashen's theory of second language acquisition, the following one is not correct. Stephen Krashen, so acquisition theory. So Stephen Krashen is an important person, acquisition theory cheppina vallalo. So I am cheppina vallalo not correct statement annadu. So error correction and explicit teaching of rules are important in language acquisition. This is not correct. So andukosam idi correct answer. Error correction and explicit teaching of rules are important in language acquisition. Kaadu. So andukani idi correct answer. 144. In 144 question lo, we listen to music, poetry, drama, speeches of good orators. This type of listening falls under appreciative listening. Appreciate cheyataniki, enjoy cheyataniki, we listen music, poetry, drama, speeches of good orators. So this is not focused listening, this is not just listening, this is not casual listening. So appreciative listening, appreciate cheyataniki manam intam vaatni. So next one, 145. This type of writing covers the function of showing cause and effect by explaining how the events are linked. So expository writing, so cause and effect gurinchi
ఎఫెక్ట్ గురించి మాట్లాడేది. సో ఎక్స్పోజిటరీ రైటింగ్, సో ఈవెంట్స్ అన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డిస్క్రైబ్ చేస్తాం. పర్జ్యూజివ్ రైటింగ్ కాదు, కన్విన్స్ చేయటానికి. డిస్క్రిప్షన్ ఇజ్ నాట్ డిస్క్రైబింగ్ సంథింగ్, నరేటివ్ స్టోరీ చెప్పటం కాదు. సో నెక్స్ట్ వన్, ద ఆర్టికల్ టైటిల్డ్ అప్రోచ్ మెథడ్ అండ్ టెక్నిక్ వాజ్ రిటన్ బై ఆంటోనీ ఈఎం. సో ఇది ఒక ఆర్టికల్, ఇది ఆర్టికల్ టైటిల్ డైరెక్ట్గా అడిగాడు. సో ఆంటోనీ ఈఎం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 147. ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ద ప్రాక్టీషనర్స్ బిలీవ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఎక్స్పోజర్ టు న్యాచురల్ లాంగ్వేజ్ ఎక్స్పోజర్ టు న్యాచురల్ లాంగ్వేజ్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్ లాంగ్వేజ్. సో ఎక్కువ ఎక్స్పోజర్, ఏ లాంగ్వేజ్ని అయితే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వటం, అంటే ఎప్పుడు అదే లాంగ్వేజ్ మాట్లాడటం అనేది బెస్ట్ వే అని చెప్పిన మెథడ్ ఏంటి? దట్ ఈస్ అ డైరెక్ట్ మెథడ్. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కాదు, బైలింగ్వల్ మెథడ్ కాదు, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ కాదు. నెక్స్ట్, చూస్ ద ఫ్యూచర్ ఆఫ్ రిమీడియల్ టీచింగ్. రిమీడియల్ టీచింగ్ ఫ్యూచర్ అడిగాడు. ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్ అండ్ నీడ్ బేస్డ్. సో ఇది నీడ్స్ని బేస్ చేసుకొని స్పెసిఫిక్గా టీచ్ చేయటాన్ని రెమిడియల్ టీచింగ్ అంటారు. ఇట్స్ నాట్ రీటీచింగ్. తర్వాత ఇట్ షుడ్ ఇంటర్ఫియర్ విత్ న్యూ టీచింగ్ కాదు, న్యూ టీచింగ్ సంబంధించింది కాదు. ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ లాంగ్ టర్మ్ కోర్స్ అండ్ మోర్ థియరీ దెన్ ప్రాక్టీస్ కాదు. సో ఇదేంటంటే, ఏదైతే స్పెసిఫిక్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి మాత్రమే టీచ్ చేసేదాన్ని రెమిడియల్ టీచింగ్ అంటారు. Academic standards are designed to help to. Academic standards are designed to help to. So academic standards enduku design chesaru anedi oka list ichadu ikkada A to D. So anni right. So academic standards enduku design chestaru ante, so academic standards, so look at them. Plan teaching tasks. Plan teaching tasks to assess the standards, achieve and intend objectives and particular course, develop lesson plans and activities. So ivanniti kosam academic standards this. So itnanni cheyatam valla academic standards improve avuthe. So A B C D is the right answer. So right, next one, who is the best known advocate of spiral curriculum? సో స్పైరల్ కరికులం అనేది ఒక టైప్ ఆఫ్ కరికులం. సో దీన్ని ఎవరు అడ్వకేట్ చేశారు, లేదా ఎవరు ప్రమోట్ చేశారు అనేది చూడండి. జెరోమ్ బ్రూనర్ స్పైరల్ కరికులం అనేది, సో యాక్చువల్గా కీ కాన్సెప్ట్స్ని మళ్ళీ పదే చెప్పటం అని స్పైరల్ కరికులం అంటారు. టాపిక్స్ రీవిజిటెడ్, అదే టాపిక్ని మళ్ళీ చెప్తారు, స్లోగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతారు. తర్వాత న్యూ లెర్నింగ్ సంబంధించి ప్రీవియస్ వాటిని బట్టి న్యూ లెర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వై దిస్, సో స్పైరల్ కరికులం అంటారు. దీన్ని ప్రమోట్ చేసింది జెరోమ్ బ్రూనర్. నెక్స్ట్, 151. పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ని అడిగారు. Teaching aid and teaching point should be related to each other. So exam lo meer em cheyalante unna vaatlo tondaraga pick cheskovali. Online lo meeku chala kashtam avutadi. So focus on the answers. So what question ela adigindu enduku adigindu anedi kuda jagratha meer ardham cheskovali. Teaching aid and teaching point should be related to each other. Meer ikkada chuste ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. అవి డిస్ట్రాక్ట్, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తక్కువ టైం ఉంటుంది, తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయాలి. ఏ గుడ్ టీచింగ్ ఎయిడ్ ఈజ్ వన్ దట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ టు ప్రొడ్యూస్. సో కాదు, సో ఎక్స్పెన్సివ్ కాదు. తర్వాత టీచింగ్ ఎయిడ్ అనేది ఎక్స్పెన్సివ్గా ఉండకూడదు. తర్వాత టీచర్ మేడ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మస్ట్ బి డిస్కరేజ్ టు యూజ్డ్. టీచింగ్ ఎయిడ్ అనేది టీచరే తయారు చేయాలి కాబట్టి. సో ఇది రైట్ ఆన్సర్ కాదు. టు యూజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇట్ ఈస్ నెసరీ టు హ్యావ్ ఎ సపరేట్ క్లాస్ రూమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ వన్. సో సపరేట్ క్లాస్ రూమ్ అవసరం లేదు, రెగ్యులర్గా ఎక్కడైతే ఉంటారో అక్కడే మనం దాన్ని
వాడాలి. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్, దీస్ ఆర్ నాట్ రైట్ ఆన్సర్స్. సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ బికాస్ టీచింగ్ ఎయిడ్ అండ్ టీచింగ్ పాయింట్ షుడ్ బి రిలేటెడ్ టు వన్ అనదర్. 152. సో డైరెక్ట్ క్వశ్చన్ కాత ఆధార్ అడిగాడు, ఇవన్నీ మనకు తెలియటం అనేది కొంచెం ఇది పెద్ద పనే. So, who is the author of Language in the Crib? Ruth Hirschweir. Ruth Hirschweir ane athanu. So, ee book rashadu. Lady no gentleman mari, Ruth Hirschweir. 153. So, let's see. This is about study skills. Identify the following which contains short articles. Short articles on specific subjects written by authors and compiled into a series of volumes. సో దీన్ని డిక్షనరీ కాదు, థెసారస్ కాదు, బయోగ్రఫీ కాదు, ఎన్సైక్లోపీడియా. నెక్స్ట్ వన్. 154. సో 154లో డిస్క్రిప్టివ్ గ్రామర్, ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అని రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ అన్నాడు, బోత్ ఆర్ కరెక్ట్. సో డిస్క్రిప్టివ్ గ్రామర్ రిఫర్స్ టు సిస్టమ్ విచ్ లాంగ్వేజ్ స్టడీడ్ దట్ అటెంప్ట్స్ టు అండర్స్టాండ్ హౌ వర్డ్స్ అండ్ ఐడియాస్ ఆర్ అసెంబ్లీ ఇన్ ఏ లాంగ్వేజ్. సో ఎట్లా లాంగ్వేజ్ ఉంది, దాన్ని ఎట్లా వాడాలని అర్థం చేసుకునేది డిస్క్రిప్టివ్ గ్రామర్. ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ ఇస్ ప్రిన్సిపల్ విచ్ బిలీవ్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ నీడ్ టు బీ అడ్హెర్ టు స్ట్రిక్ట్లీ. ఇది రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్తారు ప్రిస్క్రిప్టివ్ గ్రామర్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. నెక్స్ట్ 155. వాట్ డిడ్ డ్రోనా షో టు హిస్ డిసైపుల్స్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ట్రీ? సో ఈ క్వశ్చన్ టైప్స్ ఇవి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఏ టైప్ క్వశ్చన్ అని అడిగారు. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్? మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చనా, సో ఎస్ఏ టైప్ క్వశ్చనా, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, ఎస్ఆర్ నో క్వశ్చన్? సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 156. సో క్యాబ్ సంబంధించింది ఇది. 156. ఇన్ 1956 ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ క్యాబ్ సిఏబిఈ ప్రపోజ్డ్ ఆర్ రికమెండెడ్ ద ఫాలోయింగ్. సో రికమెండేషన్స్ ఇచ్చారు. సో వీటిలో ఏవి కరెక్టో మనం పిక్ చేసుకోవాలి. ఆల్ ఆర్ కరెక్ట్. త్రీ లాంగ్వేజ్ ఫార్ములా రికమెండ్ చేశారు. స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ లాంగ్వేజ్ బోత్ ద సెకండరీ అండ్ యూనివర్సిటీ స్టేజెస్. సో ఇంగ్లీష్ అనేది సెకండరీ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో ఉండాలని చెప్పారు. ఇంగ్లీష్ షుడ్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఎర్లియర్ దెన్ ఫిఫ్త్ క్లాస్. సో క్లాస్ 5 కంటే ముందు ఉండకూడదని చెప్పారు. సో ద ప్రిసైజ్ లెవెల్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఇంగ్లీష్ షుడ్ బి అకార్డింగ్ టు ద డెసిషన్ ఆఫ్ ఇండివిజువల్ స్టేట్స్. ఇండివిజువల్ స్టేట్స్ డెసిషన్ బట్టి సో ఏ లెవెల్లో ఇంగ్లీష్ ఉండాలనేది డిసైడ్ చేసుకోవాలని చెప్పారు. సో ఆల్ ఆర్ కరెక్ట్. సో వీటిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మీరు వాటిని ముందే ఇదేంటో తెలియాలి, మీకు వాళ్ళు ఏం చెప్పారో తెలియాలి. సో ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ థింగ్స్ కేర్ఫుల్లీ. సో 157. సో ఇది డిజార్డర్స్ సంబంధించింది. సో ఫోర్ డిజార్డర్స్ని ఇచ్చారు ఇక్కడ. ఫోర్ డిజార్డర్స్లో సో ఇక్కడ దిస్ లాంగ్వేజ్ డిజేబిలిటీ అఫెక్ట్స్ రీడింగ్ ఫ్లూయెన్సీ, డీకోడింగ్, రీడింగ్ కాంప్రెన్షన్, రీకాల్, రైటింగ్, స్పెల్లింగ్. సో వీటన్నిటికి సంబంధించిన డిజార్డర్ ఏది అని అడిగాడు. లాంగ్వేజ్ డిజేబిలిటీ. సో ఫస్ట్ డిజేబిలిటీ చూడండి, డిస్ఫాజియా. డిస్ఫాజియా ఈజ్ నాట్ లాంగ్వేజ్ డిజేబిలిటీ. ఇట్ ఈజ్ స్వాలోయింగ్ డిఫికల్టీ, మింగే సమస్య. ఏదన్నా ఫుడ్ తీసుకున్నప్పుడు మింగటం కష్టంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ లాంగ్వేజ్ రిలేటెడ్ సో అఫాజియా. సఫాజ్ అనేది డిజార్డర్ దట్ అఫెక్ట్స్ హౌ యు కమ్యూనికేట్. కమ్యూనికేషన్ సంబంధించింది కానీ వీటన్నిటికి సంబంధించింది కాదు. సో డిస్లెక్సియా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది లాంగ్వేజ్ రీడింగ్ సంబంధించింది, రీడింగ్ డిజేబిలిటీ. పెద్దగా చదవలేకపోవటం, రీడింగ్ కాంప్రెన్షన్, డీకోడింగ్, సో చదివింది మళ్ళీ రీకాల్ చేసుకోవటం, సో రాయాలన్నా, స్పెల్లింగ్స్, ఇటన్నిటితో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ డిస్లెక్సియా. డిస్లెక్సియా ఈజ్ ద రైట్ ఆన్సర్. డిస్గ్రాఫియా ఈజ్ అ రైటింగ్ డిజేబిలిటీ. ఇది సో రాసేటప్పుడు వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని డిస్గ్రాఫియా అంటారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. సో 158. ఇన్ మై ఒపీనియన్, లుక్ ఎట్ ద స్టేట్మెంట్ కేర్ఫుల్లీ. ఇన్ మై ఒపీనియన్ ఐ బిలీవ్ దట్ స్టూడెంట్స్ షుడ్ బి రిక్వైర్డ్ టు అటెండ్ ఆల్ దేర్ క్లాసెస్.
ఐడెంటిఫై ద లెక్సికల్ ఎర్రర్. ఇందులో లెక్సికల్ ఎర్రర్ ఏంటని అడిగి ఎర్రర్స్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్, కాలికేషన్, ఎర్రర్ ఆఫ్ రిడెండెన్సీ, లిటరల్ ట్రాన్స్లేషన్. సో ఏంటనేది, సో వర్డ్ ఫార్మేషన్ కాదు ఇది, కాలికేషన్ కాదు, రిడెండెన్సీ అంటే రిప్స్, సో ఎక్స్ట్రా లేకపోతే రిడెండెన్సీ అంటే ఏంటంటే అన్నెసరీ వర్డ్స్ని ఇంక్లూడ్ చేయటం. ఇన్ మై ఒపీనియన్, ఇక్కడ చూడండి, ఇన్ మై ఒపీనియన్ ఉంది, ఇన్ మై ఒపీనియన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఐ బిలీవ్ దట్ అని ఉంది. సో రెండు ఒకే టైప్ ఎక్స్ప్రెషన్స్, సో దాని ఎక్స్ట్రా రిడెండెన్సీ అంటారు దీన్ని. సో ఉండటం వల్ల ఉదాహరణకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రిడెండెన్సీ, ఫ్లైఓవర్ అన్న బ్రిడ్జ్ అన్న ఒకటే. ఓకే, ఏటీఎం మషిన్, ఏటీఎం మషిన్, ఏటీఎంలోనే మషిన్ అని ఉంటుంది, ఏటీఎం అని సరిపోద్ది. సో రిడెండెన్సీ, దీస్ ఆర్ కాల్డ్ రిడెండెన్సీ. 159, ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ సిలబస్ డిజైన్. సిలబస్ డిజైన్కి సంబంధించిన కరెక్ట్ సీక్వెన్స్ అడిగారు. సో చూడండి, ఇది లాస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫోర్త్ వన్. సో ఇట్ స్టార్ట్స్ విత్ సి లర్న్, సో డిస్క్రిప్షన్, లర్నర్ డిస్క్రిప్షన్. సిలబస్ డిజైన్ చేసేటప్పుడు లర్నర్స్ ఎవరో వాళ్ళ నీడ్స్ ఏంటో తెలియాలి, తర్వాత ఫామ్ ఆబ్జెక్టివ్స్ తెలియాలి, తర్వాత డిసైడ్ కోర్స్ కాంటెంట్స్ డిసైడ్ చేసుకోవాలి, తర్వాత టీచింగ్ స్ట్రాటజీస్ తయారు చేసుకోవాలి, ఫైనల్లీ ఇవాల్యుయేటింగ్ ద కోర్స్ అండ్ లర్నర్స్. దట్ ఈస్ ద ఆర్డర్. సిబిఈడిఏ, సో దిస్ ఈస్ ద ఆర్డర్. సో లాస్ట్ వన్ 160. సో 160, ఇన్ ద ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద స్టేట్మెంట్స్ అబౌట్ ద లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఇన్ ఇండియా. లాంగ్వేజ్ ల్యాబొరేటరీకి సంబంధించిన ల్యాబ్స్, సో ల్యాబ్స్ సంబంధించి కాల్ ల్యాబ్స్ ఎస్పెషల్లీ, సో కాల్ ల్యాబ్స్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇట్ ఈస్ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అండ్ ఆన్సర్ క్వశ్చన్ చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇట్ ఈస్ డెడికేటెడ్ స్పేస్ వేర్ స్టూడెంట్స్ యాక్సెస్ ఆడియో మెటీరియల్స్ ఫర్ ఫారిన్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఇట్ ఫెసిలిటేట్స్ ప్రాక్టీస్ ఇన్ ఇంప్రూవింగ్ స్టూడెంట్స్ ప్రొనౌన్సియేషన్ ఓన్లీ ఇన్ ఫస్ట్ లాంగ్వేజ్. సో ఓన్లీ ఫస్ట్ లాంగ్వేజ్ F1 కాదు, సో F1 కాదు, L1 కాదు, L1కి సంబంధించింది కాదు, సో ఫారిన్ లాంగ్వేజ్కి సంబంధించింది. సో సహజంగా కాల్ ల్యాబ్స్ లేకపోతే ఇంకేమైనా మనం పెట్టుకోవచ్చు. సో ఏ ఈజ్ ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్, బి ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. సో ఇందులో 32 క్వశ్చన్స్ మనం చూసాం 16 మార్క్స్కి ఇవి. సో ఆన్సర్ మన క్వశ్చన్స్, ఆన్సర్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయటం, ఇవన్నీ చూస్తే చాలా టైం కన్జ్యూమింగ్ ఇది. సో యూ ఆల్ రెడీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్, ప్రిపేర్ వెల్ సో దట్ యూ కెన్ ఆన్సర్. ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ గైస్.